ప్రపంచంలో అతిపెద్ద దేశాలు చాలానే ఉన్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ప్రపంచంలోనే అతి చిన్న దేశం కూడా ఉంది. ఇది సీలాండి. దీనిని మైక్రోనేషన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ 50 మంది కూడా జీవించడం లేదు. ప్రపంచంలోనే ఇది అతి చిన్న దేశం. సీలాండ్ ఇంగ్లాండ్లోని సఫోల్క్ సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్రంపై 2 స్తంభాలపై ఉంటుంది. దీనిని 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్స్ నిర్మించారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అంతా వెళ్ళిపోయారు. సీలాండ్ వైశాల్యం కేవలం 250 మీటర్లు, అంటే 0.5 కిలోమీటరు మాత్రమే. దీనిని రఫ్ ఫోర్ట్ అని కూడా అంటారు. సీలాండ్ను వేరువేరు వ్యక్తులు ఆక్రమించారు. అక్టోబర్ 2012లో రాయ్ బేట్స్ అనే వ్యక్తి తనను తాను సీలాండ్ యువరాజుగా ప్రకటించుకున్నాడు. అతని మరణం తరువాత అతని కుమారుడు మైకేల్ ఈ దేశానికి రాజయ్యాడు. ఇక్కడ జీవనోపాధి లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 27 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే ఉంది. ఈ దేశం గురించి ఓ వెబ్సైట్ తయారు చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ చూడవచ్చు. ఫేస్బుక్లోనూ ఈ పేరుతో ఓ పేజీ ఉంది. ఈ దేశానికి సొంతంగా జాతీయ జెండా, జాతీయ గీతం, సొంత కరెన్సీ కూడా ఉంది. ఈ దేశం చాలా చిన్నది. దీనిని గూగుల్ మ్యాప్లో కనుగొనడం చాలా కష్టం. సీలాండ్కు అంతర్జాతీయంగా గుర్తింపు రాలేదు. ఈ దేశం గురించి సెర్చ్ చేస్తే వాటికన్ సిటీ పేరు చూపిస్తుంది. వాటికన్ కొండపై ఉన్న దేశం వాటికన్ సిటీగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇది అంతకుముందు ఇటలీ ఆధీనంలో ఉండేది, కానీ 1929లో స్వతంత్రంగా మారింది. 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 800. ఇక్కడ ఇటాలియన్ భాష మాట్లాడతారు. యూరో కరెన్సీ ఉంటుంది. ఇక్కడ పోప్ పదవిలో ఉన్న వ్యక్తి చేతిలో అన్ని అధికారాలు ఉంటాయి. వాటికన్ సిటీ స్టేట్ కోసం పొంటిఫికల్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు పోప్ను నియమిస్తుంది.